Hi friends, welcome to PGN Education. ఈ వీడియోలో రేపు జరగనున్నటువంటి ఫోర్త్ సెమిస్టర్ అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్స్ గురించి అయితే అసలుకి టాప్ 15 మోడల్స్ అయితే చెప్తాను. దయచేసి నేను చేస్తున్న ఒక్కటే రిక్వెస్ట్, ఇది కేవలం ఎవరైతే అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్స్ అంటే భయపడతారో, అనలిటికల్ స్కిల్స్ సరిగా బుక్స్ లేకుండా వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు నేను చాలా టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను క్లియర్ గా చెప్తుంది ఏంటంటే, దీంట్లో ఒక మోడల్స్ అయితే చెప్తాను, సేమ్ ఇదే విధంగా ఈ క్వశ్చన్స్ అయితే రావు, కానీ ఈ మోడల్స్ లో ఈ క్వశ్చన్స్ మార్చేసి వస్తాయి. కానీ ఫస్ట్ 15 మోడల్స్ చెప్తాను, అట్లానే అసలు రాని వాళ్ళు ఏ విధంగా పాస్ అవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో ఎండింగ్ అయితే ఎండ్ లో అయితే చెప్తాను. అది కూడా క్లియర్ గా దృష్టిలో పెట్టుకుని ఈ వీడియోని అయితే చూడండి. ఫస్ట్ మోడల్ నేను చెప్తుంది ఏంటంటే, ఈ యొక్క అనలిటికల్ స్కిల్స్ రాసే వాళ్ళకి, అంటే నేను చెప్తుంది ఓవరాల్ గా చెప్తున్నాను, ఒక 2 మార్క్స్ అని ఒక 5 మార్క్స్ అని స్పెసిఫికేషన్స్ లేవు. నేను ఓవరాల్ గా ఒక నియర్లీ ఒక 15 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ మోడల్స్ లో కనుక మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్ గా అయితే గుడ్ స్కోర్ అయితే మనం స్కోర్ చేయొచ్చు. పాస్ అవ్వటం ఏం కాదు, పాస్ కన్నా ఎక్కువ మార్క్స్ అయితే మనకి డెఫినెట్ గా వస్తాయి. టాప్ 15 మోడల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఫస్ట్ది మన లక్ బాగుంటే 2 మార్క్స్ లో రావచ్చు, లేకపోతే ఇదే క్వశ్చన్ 5 మార్క్స్ అయినా రావచ్చు. దానికోసం అని మీరు మార్క్స్ అయితే 2 మార్క్స్ 5 మార్క్స్ అని అట్లా కాకుండా ఓవరాల్ గా అయితే ఈ వీడియోని అయితే దృష్టిలో పెట్టుకొని వినండి. ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియో చేయడం జరిగింది అనలిటికల్ స్కిల్స్ మీద, ఆ వీడియో కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి ఆ వీడియో కూడా చూడండి. మీకు ఓవరాల్ ఎగ్జామ్ మీద అయితే ఒక గ్రిప్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, మనం ఫస్ట్ మన యొక్క 15 మోడల్స్ లో ఫస్ట్ మోడల్ చూసుకున్నట్లయితే, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 108, 128 అండ్ 360 ఇట్లా నెంబర్స్ ఇచ్చేసి, అంటే ఈ నెంబర్స్ అనే కాదు ఏవైనా నెంబర్స్ ఇట్లా ఇచ్చేసి మనకి హెచ్సిఎఫ్ అయితే కనుక్కోమని అడుగుతారు. ఈ నెంబర్స్ కి ఒకవేళ హెచ్సిఎఫ్ ఇవ్వచ్చు, లేకపోతే అసలు హెచ్సిఎఫ్ ఇవ్వకుండా ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కనుక్కోమని 2 నెంబర్స్ ఇవ్వచ్చు. నేను ఎగ్జాంపుల్ గా 87, 145 అయితే తీసుకున్నాను. ఎగ్జామినర్ అయితే ఈ నెంబర్స్ అనే కాకుండా ఏవైనా ఇవ్వచ్చు. జస్ట్ ఈ టైప్ లో ఒక 2-3 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి, ఈజీగా అయితే మీకు గుర్తుంటుంది ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలరు. ఫస్ట్ మోడల్ అయితే ఇది. సెకండ్ మోడల్ చూసుకున్నట్లయితే, ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ టూ హ్యాండ్స్. ఇక్కడ 2 హ్యాండ్స్ అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఒకటి మినిట్ హ్యాండ్ అట్లా, ఇంకొకటి హవర్స్ హ్యాండ్ అంటే నిమిషాల ముళ్ళు గంటల ముళ్ళు. ఈ 2 హ్యాండ్స్ ఆఫ్ ఎ క్లాక్ వెన్ ద టైమ్ ఈజ్, టైం ఎప్పుడైతే 4:20 4:20 అవుతుందో 4:20 మధ్య ఉన్నటువంటి దగ్గర ఆ యొక్క యాంగిల్ అయితే కనుక్కోమని అడగడం జరుగుతుంది. దీనికోసం అయితే మనకి ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములానే నేను చెప్తూనే ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఫార్ములాస్ మాత్రం ఖచ్చితంగా ఒక పెన్ అండ్ పేపర్ తీసుకొని పక్కన నోట్ చేసుకోండి క్లియర్ గా. ఈ యొక్క యాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, థీటా ఇస్ ఈక్వల్ టు వేర్ థీటా ఈజ్ అన్ యాంగిల్, యాంగిల్ అయినప్పుడు బార్ 11/2 ఇంటూ మినిట్ హ్యాండ్ మైనస్ 30 ఇంటూ అవర్ హ్యాండ్. ఓకే, ఫార్ములా అయితే క్లియర్ గా నోట్ చేసుకోండి. ఈ సమ్మ దేంట్లో అంటే క్లాక్స్ లో నుంచి, ఈ సమ్ మనకి క్లాక్స్ అనే చాప్టర్ లో నుంచి అయితే రావడం జరుగుతుంది. సింపుల్ గా ఈ ఫార్ములా అయితే మీరు నోట్ చేసుకోండి. ఫార్ములా నోట్ చేసుకున్నప్పుడు ఇటువంటి సమ్స్ వచ్చినప్పుడు అయితే మనం సింపుల్ గా అయితే ఆన్సర్ చేయొచ్చు. ఈ ఫార్ములా అయితే యూజ్ చేసుకోండి. ఇది మనకి సెకండ్ది. ఇంకా థర్డ్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే, మిస్సింగ్ నంబర్స్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నచ్చినటువంటివి ఏయో ఒకటి కొన్ని ఇస్తారు, 7, 14, 21 ఇక్కడ ఒక నెంబర్ మిస్ చేస్తారు. నేను ఒక జస్ట్ ఎగ్జాంపుల్ కోసం తీసుకున్నా, నేనైతే ఇక్కడ 7 టేబుల్ తీసుకున్నా, 7, 14, 21 తర్వాత అయితే వచ్చే నెంబర్ 28 వస్తుంది. అట్లానే వాళ్ళు ఏమైనా స్క్వేర్స్ తీసుకోవచ్చు, క్యూబ్స్ తీసుకోవచ్చు, ఈ విధంగా ఏమైనా లేదా ఒక సిరీస్ ఉంటుంది. ఇటువంటి మోడల్స్ లో సమ్స్ అయితే ఒక 2-3 అయితే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా జరిగినప్పుడు ఈ యొక్క మిస్సింగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్లానే మన టైం బాగుంటే లక్ ఉంటే మనకి ఈ యొక్క మిస్సింగ్ నెంబర్స్ అనే 2 మార్క్స్ లో కాకుండా ఓఆర్ఆర్ఎం పెట్టేసి
అంటే మిస్సింగ్ నెంబర్ ఒకటి ఇస్తాడు, అట్లానే ఆడ్ వన్ అవుట్ ఇస్తారు. నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్ ఇచ్చేసి మనకి దానికి 5 మార్క్స్ కింద అయితే ఆడటం జరుగుతుంది. ఒక ఆడ్ వన్ అవుట్ ఎలా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్ 7, 14, 21, 29 ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే, 7 టేబుల్లోనే చూసుకోండి, ఫస్ట్ ది 7 టేబుల్, ఇది కూడా 7 టేబుల్, ఇది కూడా 7 టేబుల్, కానీ ఇది 7 టేబుల్ కాదు. సో ఇది అనేది డిఫరెంట్ గా ఉన్నట్టు. మనకి ఇక్కడ ఆడ్ వన్ అవుట్ 29 అవుతుంది. ఈ విధంగానే ఇవ్వచ్చు ఆడ్ వన్ అవుట్ అనేది, లేకపోతే ఆడ్ అంటే జింజర్ అనేది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. ఎందుకని, ఈ యొక్క వాటర్ మెలోన్ అయినా, వేరాజ్ వెన్ వి కంపేర్ టు సైజ్ పరంగా కంపేర్ చేసుకున్నా, కుకుంబర్ అయినా, వాటర్ మెలోన్ అయినా, బిటర్ గార్డ్ అయినా, వెన్ కంపేర్ టు జింజర్ తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇవి లార్జ్ సైజ్ ఉంటుంది. అట్లానే ఇవైతే మనం వాటర్ మెలోన్స్ అనేవి క్రీపర్ ప్లాంట్స్ అన్నట్లు, వేరాజ్ జింజర్ అనేవి ఇవి మనం ఇన్సైడ్ ఆఫ్ ద ఎర్త్ నుంచి అయితే మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మనకి థర్డ్ దాంట్లో నుంచి మిస్సింగ్ నెంబర్స్ లో అట్లా అయినా అడగొచ్చు, లేదా ఈ విధంగా అడగొచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది నెక్స్ట్ ఫోర్త్ ది చూద్దాం. ఫోర్త్ ఇంపార్టెంట్ మోడల్స్ ఏం అడగొచ్చు అనే దానికి, గాంధీజీ వాజ్ బార్న్ ఆన్ అక్టోబర్ 2, ఫైండ్ డే అక్టోబర్ 2, 1869 లో గాంధీజీ పుట్టాడు. ఆ రోజున ఏ వారము, ఆ డే అంటే ఏ డే అని కనుక్కోమంటాం జరిగింది. దీనికోసం అయితే ఆల్రెడీ మనం ఇది ఈ సమ్మ దేంట్లో నుంచి అంటే క్యాలెండర్స్ లో నుంచి, ఈ సమ్మ మనకి క్యాలెండర్ లో నుంచి వస్తుంది, క్యాలెండర్స్ ప్రాబ్లమ్స్ లో నుంచి. ఇది ఆల్రెడీ మనం వీడియో అయితే చేయడం జరిగింది. ఇటువంటి మోడల్స్ కనుక ఎవరికైనా తెలియకపోతే కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడండి ఆ యొక్క క్యాలెండర్స్ అనేవి. ఈ మోడల్లో మనకి ఏదో ఇట్ మేబీ 2 మార్క్స్ అయినా అడగొచ్చు, లేకపోతే అట్లానే ఇదే క్వశ్చన్ ని 5 మార్క్స్ అయినా. ఓఆర్ఆర్ ఇంకొకటి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇదే మోడల్లో మనకి ఇంకొకటి ఈ క్యాలెండర్స్ లోనే ఇంకొక మోడల్ మనకి ఏది రావడానికి అవకాశం ఉందంటే, అది ఫర్ ఎగ్జాంపుల్ టుడే ఈజ్ సండే, దెన్ ఫైండ్ ఆఫ్టర్ 126 డేస్. ఓకే, ఈ విధంగా అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకొక మోడల్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ వాటిలలో బోర్డ్ మాస్, బోర్డ్ మాస్ నుంచి ఖచ్చితంగా 2 మార్క్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే కొన్ని థీరీ క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, అవి లాస్ట్ లో చూద్దాము. ఆ థీరీ క్వశ్చన్స్ కూడా అడగడానికి అయితే అవకాశం ఉంది. ఎక్స్ప్లెయిన్ ద బోర్డ్ మాస్ అని అడుగుతారు, లేదా ఏదైనా ఒక సమ్ ఇచ్చేసి ఆ యొక్క బోర్డ్ మాస్ గురించి అయితే దాన్ని బోర్డ్ మాస్ రూపంలో సాల్వ్ చేయమంటారు. జస్ట్ ఒక సింపుల్ గా బోర్డ్ మాస్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బి అంటే బ్రాకెట్ అన్నట్టు, ఈ విధంగా ఉండే బ్రాకెట్ ని ఫస్ట్ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ఓ అంటే ఆఫ్ అంటే ఈ బ్రాకెట్ గా నెక్స్ట్ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత మనకి డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్ ప్లస్ అన్నట్టు, ఎస్ అంటే సబ్ట్రాక్షన్ మైనస్. ఇది ఈ విధంగా బోర్డ్ మాస్ లో అయితే రూల్స్ ఉంటాయి. ఫస్ట్ ది బ్రాకెట్ ఆఫ్ మల్టిప్లికేషన్ డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సబ్ట్రాక్షన్, ఈ విధంగా ఏదైనా మనకి ఎక్స్ప్లెయిన్ చేయమంటేనేమో మనం ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, లేకపోతే ఎగ్జామినర్ ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చేసి మనల్ని సాల్వ్ చేయమంటే ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాలి. బోర్డ్ మాస్ రూల్ నుంచి అయితే డెఫినెట్ గా థీరీ లైన్ అయిపోతుంది, లేదా మనకి డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ లాగా అయితే రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క బోర్డ్ మాస్ రూల్ క్వశ్చన్ అనేది ఇటువంటి దాంట్లో ఉన్నటువంటి 1 or 2 అయితే సాల్వ్ చేసుకోండి. తర్వాత మనం నెక్స్ట్ది 6th ఇంపార్టెంట్ మోడల్ కనుక చూసుకున్నట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఆర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కానీ లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి కానీ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. ఇటువంటి దాంట్లో అయితే మీరు డెఫినెట్ గా అయితే ఒకసారి చూసుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రిపీట్ అయితే అనేది. కానీ నేను ఒక ఈ దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో జస్ట్ కొన్ని చెప్తాను ఫార్ములాస్ అనేవి. అట్లీస్ట్ ఎగ్జామ్ లో రానప్పటికీ ఆ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేయనప్పటికీ ఖచ్చితంగా దానికి రిలేటెడ్ గా ఫార్ములాస్ రాస్తే 1 or 2 మార్క్స్ అయితే డెఫినెట్ గా ఇస్తారు. అది వే ఆఫ్ వాల్యుయేషన్ లో ఒక రూల్ అన్నట్లు. ఇప్పుడు ఇది ఉంది సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవడానికి మనకి ఫార్ములా ఏంటిది, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు పిటిఆర్ బై 100. మనకి అది క్వశ్చన్ రానప్పటికీ అట్లీస్ట్ ఈ ఫార్ములా వేసినా ఒక మార్క్ అయితే ఇస్తారు. అట్లానే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి ఫార్ములా ఏంది, పి ఇంటూ 1 + r/100 n. మళ్ళా వేసినప్పుడు మనకి అట్లీస్ట్ 1 మార్క్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుంది. దానికోసం అట్లీస్ట్ ఫార్ములాస్ మాత్రం నేను ప్రతిసారి చెప్తున్నందుకే మ్యాథ్స్ వచ్చేసరికి ఫస్ట్ ఫార్ములాస్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. ఇది మనకి 6th ఇంపార్టెంట్. ఇది మనం ఇంకా 7th ఇంపార్టెంట్ మోడల్ చూసుకున్నట్లయితే మీరు ఇంపార్టెంట్ మోడల్స్ మొత్తం బుక్ లో అయితే ఫేర్ చేసుకొని 1 or 2 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి, సింపుల్ గా మనం ఎగ్జామ్ అయితే పాస్ అవ్వచ్చు. 7th ఇంపార్టెంట్ మోడల్ చూసుకున్నట్లయితే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి వస్తుంది.
ఈ కోడింగ్ డీకోడింగ్ లో ఏ విధంగా వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజ్ ఇస్ ఈక్వల్ టు వాళ్ళే ఒక నెంబర్ ఇస్తారు 1762 ఎనీ వన్ ఏదో ఒకటి తర్వాత లిల్లీ లిల్లీ ఇస్ ఈక్వల్ టు 13217 ఏదో ఒక నెంబర్ ఇస్తారు దేర్ఫోర్ ఫైండ్ అవుట్ మనం కనుక్కోవాలి తర్వాత మ్యారీగోల్డ్ మ్యారీగోల్డ్ కి ఎటువంటి కోడ్ వస్తుంది కనుక్కోవాలి దీంట్లో ఒక జస్ట్ స్మాల్ ట్రిక్ ఏంటంటే నేను దయచేసి చెప్తున్నది అంటే ఇది 6 మనం మామూలుగా అయితే ఒక 6 మంత్స్ లో చేయాల్సింది నేను ఒక 22-25 మినిట్స్ లో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను దాన్ని ఉద్దేశించి వీడియోని అయితే కన్వే చేసుకోండి సింపుల్ ట్రిక్ ఏంటంటే మనకి ఏమన్నా దీంట్లో సేమ్ లెటర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఓ ఉంది ఇక్కడ ఓ దగ్గర ఆటోమేటిక్ గా మనకి ఓకి ఎంత కోడ్ ఉంటే ఇక్కడ కూడా అదే వస్తుంది ఫస్ట్ అలా సేమ్ ఉన్నాయి రాసుకోండి ఆర్ఓఎస్ఈ ఎం లేదు కాబట్టి ఓకే ఏ లేదు ఆర్ ఐ ఉంది ఇక్కడ ఐకి ఎంత ఇచ్చాడు 3 ఇచ్చాడు ఇక్కడ కూడా నువ్వు ఐకి 3 రాసుకో ఈ విధంగా ఎల్ ఉంది ఎల్కి మూడు గుర్తు పెట్టుకోండి సేమ్ ఏదైనా ఎల్ ఉంది కాబట్టి అన్ని చోట్ల ఎల్కి ఒకటే ఉంటుంది ఆ క్వశ్చన్ లో ఇప్పుడు ఇక్కడ ఎల్ కూడా ఒకటే ఉంటుంది క్వశ్చన్ లో సో ఎల్ దగ్గర ఒకటి రాసుకోండి ఎల్ దగ్గర ఒకటి రాసుకోండి ఈ విధంగా చేసిన తర్వాత ఇంకా కొన్ని ప్లేస్ లో ఏమైనా మిస్ అయినప్పుడు ఏం చేయాలంటే దీనికి వన్ ఇచ్చినప్పుడు దీనికి ఒక సీక్వెన్స్ ఆర్డర్ అయితే ఇస్తారు నేను మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం తీసుకొని చెప్తున్నాను ఎగ్జామినర్ అయితే అంటే ఒక 2 గ్యాప్ మెయింటైన్ చేయటమా లేకపోతే 2-2 గ్యాప్ మెయింటైన్ చేయటమా ఈ ఒక సీక్వెన్స్ ఆర్డర్ అయితే ఉంటుంది ఆ ఆర్డర్ ని బట్టి ఫాలో అయిపోయి మనం నెంబరింగ్ అనేది ఇచ్చుకున్నట్లయితే మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది ఇటువంటి మోడల్స్ లో డెఫినెట్ గా 3-4 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి ఈ మనకి కోడింగ్ డీకోడింగ్ నుంచి అయితే కంప్లీట్ అవుతుంది ఎయిత్ ఇంపార్టెంట్ మోడల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కేవలం ఈ క్వశ్చన్స్ చదివితే మనకి ప్లస్ ఉంటుంది మనం పాస్ అవ్వడానికి భరోసా ఇచ్చేది ఏంటంటే ఇవే ఇక్కడ మనకి కొన్ని ఉంటవి ఇవి జస్ట్ లైక్ థియరీ లా ఉంటవి సింపుల్ గా మనం సాల్వ్ చేయవచ్చు పై చార్ట్స్ బార్ గ్రాఫ్స్ గ్రాఫ్ ఈ విధంగా ఇట్లలో అంటే ఏదో ఒక మోడల్ ఇచ్చేసి అడగొచ్చు దీంట్లో ఏ విధంగా ఇస్తారనేది జస్ట్ మనం డిస్కస్ కనుక చేసినట్లయితే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా అయితే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఇచ్చేసి దీంట్లో అంటే ఏమని చెప్తారంటే ఈ సర్కిల్ అనేది సర్టైన్ స్కూల్లో ఒక స్కూల్లో టీచింగ్ యొక్క పర్సంటేజ్ ని తెలియజేస్తుంది అంటే ఏ సబ్జెక్ట్ కి ఎంతమంది టీచర్లు ఉన్నారని దాని గురించి తెలియజేస్తుంది వాళ్ళే టైటిల్ అయితే ఇస్తారు దీన్ని మనం టైటిల్ అంటాము ఈ యొక్క టైటిల్ వాళ్ళే ఇస్తారు ఎగ్జామినర్ ఇచ్చేసి ఇక్కడ మ్యాథ్స్ ఇస్ ఈక్వల్ టు 25% ఇస్తారు అట్లానే ఇంగ్లీష్ 12 తెలుగు 15 ఫిజిక్స్ 55 ఇట్లా జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా ఇట్లా ఈ విధంగా ఓవరాల్ గా 100 గా ఈక్వల్ అయ్యేటట్టు మనకి వాళ్ళే పర్సంటేజ్ ఇచ్చేసి కింద 1, 2, 3, 4 ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు అంటే ఫస్ట్ అసలు ఈ యొక్క గ్రాఫ్ అనేది దేని గురించి తెలియజేస్తుంది లేకపోతే ఓవరాల్ టోటల్ లో టీచర్స్ లో మ్యాథ్స్ చెప్పే వాళ్ళ సంఖ్య ఎంత అంటే పర్టికులర్ నెంబర్ వాళ్ళే చెప్తారు ఆ నెంబర్ చెప్పేసి ఓవరాల్ మ్యాథ్స్ చెప్పే టీచర్ సంఖ్య ఎంత ఈ విధంగా కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది వీటిని చిన్న చిన్న ఫార్ములాస్ ఉంటుంది ఒక 2 or 3 అయితే సాల్వ్ చేయండి ఇట్లా సాల్వ్ చేయడం వల్ల ఇటువంటి క్వశ్చన్స్ దగ్గర అయితే మనం సింపుల్ గా అయితే టోటల్ మార్క్స్ అయితే స్కోర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయ్యవచ్చు లేకపోతే ఇట్లా ఇచ్చేసి ఒక ఫ్యామిలీ గురించి ఒక ఫ్యామిలీలో ఇది ఎక్స్పెండిచర్ అనుకున్నప్పుడు ఎడ్యుకేషన్ కి ఎంత పెడతారు అట్లానే వాళ్ళు ఫుడ్ కి ఎంత పెడతారు రెంట్ కి ఎంత పెడతారు వాళ్ళ యొక్క బిల్ పేమెంట్స్ కి ఎంత పెడతారు అన్నట్లు ఒక ఇక్కడ కూడా కొంత పర్సంటేజ్ ఇస్తారు నేను ఈ వీడియో ఓవర్ అవుతుంది అందుకనే క్లియర్ గా అయితే చెప్పట్లేదు జస్ట్ ఈ విధంగా మోడల్స్ లో ఇచ్చేసి యాస్టీజ్ కింద కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం వల్ల మనకి ఈ రోమన్ నుంచి అయితే ఎక్కువ మార్క్స్ మనకి అంటే 5 అయితే 5 2 లో ఇస్తే 2 ఫుల్ మార్క్స్ అయితే గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది 9th మోడల్ కనుక మనం ఇంపార్టెంట్ వాటిలో చూసుకున్నట్లయితే ఇది ఆల్రెడీ మనకి క్యాలెండర్స్ లో నుంచి రావడానికి అవకాశం ఉంది ఆల్రెడీ డిస్కస్ చేశాము అదే పర్టికులర్ డేట్ ఇచ్చేసి ఆ రోజున ఏ వారం వస్తుంది అది అని ఇది ఆల్రెడీ 2 మార్క్స్ లో కవర్ అయింది దీనికోసం మనం ప్రత్యేకంగా టైం అయితే స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే మనం 10th ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఈ రావడానికి అవకాశం ఉన్నటువంటి మోడల్స్ లో 10th మోడల్ క్వశ్చన్ ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఈ విధంగా వస్తాయి అంటే బేసిక్స్ లో నుంచి వాళ్ళే అమౌంట్ ఇస్తారు దీని అమౌంట్ అంటాము తర్వాత టైం పీరియడ్ ఇస్తారు
దీన్ని టైం పీరియడ్ అంటాము, దీన్ని పర్సంటేజ్ అంటే ఎంతకి వడ్డీకి ఎంత తీసుకున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాము, ఆర్ అంటాము. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత కావాలన్నప్పుడు ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై 100 వేసి సాల్వ్ చేసినప్పుడు ఈ యొక్క ప్లేస్ లో ఈ పెడితే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది సింపుల్ గా. అట్లానే దీన్నే ఒకవేళ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో కానీ అడిగితే ఇందని చెప్పాం కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా చేసేసి సొల్యూషన్ చేసినట్టు అయిపోతుంది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 1 or 2 డెఫినెట్ గా సాల్వ్ చేయండి, ఇవి అయితే రావడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది. 11th ఇంపార్టెంట్ మోడల్ చూసుకున్నట్లయితే ఇంకా ఫాస్ట్ గా అయితే చూసేద్దాం మనం, రిమైనింగ్ 3 మోడల్స్ ఏమేమి ఉన్నాయో అనేది. ఇంకా 11th మోడల్ మనం చూసుకున్నట్లయితే మనకి క్లాక్స్ లో నుంచి రావడానికి అవకాశం ఉంది. ఈ క్లాక్స్ లోది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఫార్ములా, ఆ క్లాక్స్ లో అయితే ఒకసారి చూసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ లో నుంచి ఒక క్వశ్చన్ అవకాశం ఉంది. ఏ విధంగా వస్తాయంటే క్వశ్చన్, ద పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈస్ 1,705% పర్ యానం ఈజ్ ఇంక్రీజెస్, అంటే ప్రతి సంవత్సరానికి ఉన్నటువంటి దాని మీద 5% పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. అట్లా ఇంక్రీజ్ అయినప్పుడు సంవత్సరానికి వాట్ విల్ బి ద పాపులేషన్ 2 years ఎగో ఆఫ్టర్, అంటే మనకి ఏ విధంగా అడగొచ్చు అంటే ఎవ్రీ ఇయర్ కి 5% అనేది ఇంక్రీజ్ అవుతుందంట. అట్లా ఇంక్రీజ్ అయితే వాట్ విల్ బి ద పాపులేషన్ ఆఫ్టర్ 2 years అంటే ఆర్ ఎగో. ఇక్కడ 2 క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. అడిగితే 2 సంవత్సరాల క్రితం ఎంత ఉండొచ్చు, లేకపోతే 2 సంవత్సరాల తర్వాత పాపులేషన్ ఎంత ఉండొచ్చు, ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఈ యొక్క పార్ట్నర్షిప్ దగ్గర నుంచి అయితే మనం గెస్ చేయొచ్చు. ఆ తర్వాత మనం ఈ యొక్క 13th ప్రాఫిట్ అండ్ లాస్ లో నుంచి ఈ మోడల్స్ లో కొన్ని అయితే చూసుకోండి. క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడగొచ్చు అంటే, ఏ పర్సన్ ఇంక్రోస్ లాస్ట్ 5% బై సెల్లింగ్ ఏ వాచ్, అంటే ఒక అతను ఒక వాచ్ అయితే అమ్మాడు, దానివల్ల తనకి 5% అయితే పర్సంటేజ్ ఇచ్చాడు, 5% అయితే లాస్ వచ్చిందని తనే ముందే చెప్పాడు. ఎంతగా అమ్మాడు, కాస్ట్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఇక్కడ ఎస్పీఎం అని ఇచ్చాడు, 1,140 రూపాయలు అమ్మితే 5% అనేది లాస్ వచ్చిందంట. కానీ మనల్ని ఏమడుగుతున్నాడు, ఎట్ వాట్ ప్రైస్ వుడ్ బి ద వాచ్ వుడ్ బి సోల్డ్ టు గెట్ 5% ప్రాఫిట్. 5% ప్రాఫిట్ రావాలంటే, 5% ప్రాఫిట్ రావాలంటే అది ఎంతకి అమ్మి ఉండాలి, అంటే ఈ యొక్క 14,000 కి 5% కనుక ప్రాఫిట్ రావాలంటే ఎంత అమ్మి ఉంటే ప్రాఫిట్ అనే వస్తుందని ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇవి మనం మాట్లాడుకోదగినటువంటి టాప్ మోడల్స్ అయితే. వీటిలలో కనుక టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయండి మీరు, యాజ్ ఈజీగా అయితే ఇవైతే అసలు రావు, అంటే సేమ్ క్వశ్చన్స్ అయితే రావు. ఈ నంబర్స్ మార్చి ఆ విధంగా కొన్ని అయితే అడుగుతారు. కానీ మీరు ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటంటే, తప్పకుండా ముందు ఈ 15 మోడల్స్ ట్రై చేసిన తర్వాత ఇంకా ఏమన్నా మీకు ఎక్స్ట్రా కనుక టైం కనుక ఉంటే అవి అయితే ఒకసారి చూసుకోండి. వాటితో పాటు కాకుండా ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా నేర్చుకోండి, అంటే వేట్లలో నుంచి, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో నుంచి. అట్లానే కొన్ని డిస్కస్ చేశాం కదా, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సంటేజెస్, యావరేజెస్, ఇటువంటి కొన్ని చాప్టర్స్ ఉంటాయి మీరు ఆల్రెడీ రీడ్ చేస్తున్నప్పుడు కొన్ని ఫార్ములాస్ చదివితే ఎక్కడ ఫార్ములా వస్తే అక్కడ దాన్ని పికప్ చేసి పక్కన ఫెయిర్ అయితే చేయండి. ఈ ఫార్ములాస్ ఎందుకు ఫెయిర్ చేయమంటే, ఎవరైనా అయినా చెప్పారు కదా అసలు నేను ఎగ్జామ్ ఇంకా చదవలేను అయినా నాకు భయంగా ఉందంటే, వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ ఈ ఫార్ములాస్ అయినా నేర్చుకుని, కొన్ని థియరీ క్వశ్చన్స్ ఉన్నాయి ఆ థియరీ క్వశ్చన్స్ రాసేసి ఒక అట్లీస్ట్ 1 or 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటారు కాబట్టి, క్యాలెండర్స్ కానివ్వండి, క్లాక్స్ కానివ్వండి, మీకు చేసినటువంటి సాల్వ్ చేసిన తర్వాత ఇంకా మీకు రాని క్వశ్చన్స్ కి ఫార్ములా కనుక, అంటే ఆ క్వశ్చన్ నెంబర్ వేసేసి ఫార్ములా కనుక అక్కడ రాసి ఆ ఫార్ములా ఒక బాక్స్ కనుక ఏర్పాటు చేసినట్లయితే ఆ యొక్క పేపర్ వాల్యుయేషన్ ప్రకారం ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ అయితే, 5 మార్క్స్ అయితే 2 మార్క్స్ ఇస్తారు, లేకపోతే 1 or 2 మార్క్స్ అయితే 1 మార్క్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇటువంటి సింపుల్ ట్రిక్స్ కనుక ఫాలో అయితే ఈ యొక్క అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్ అనేది చాలా అంటే చాలా ఈజీ పాస్ అవ్వడానికి అయితే. దీని గురించి అసలు వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఇది మరి ఈ వీడియో అయితే, ఈ వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరికి హెల్ప్ అవుతుంది. అట్లానే మీరే చూసి వదిలేకుండా మీ యొక్క ఫ్రెండ్షిప్ కూడా షేర్ చేయండి, మన వల్ల వాళ్ళు కూడా పాస్ అవుతారు. ఇది ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని అట్లానే మీ ఫ్రెండ్స్కి వీళ్ళకి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.